హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాటి వీడియోలో నేను డిస్కస్ చెబుతున్నా టాపిక్ ఏంటంటే ఎపిబిసి టూ థౌసండ్ టెంట్ వన్ రిలేటెడ్గా జాయినింగ్ రిపోర్ట్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది అందులో ఏ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్న దాని గురించి వీడియోలో అయితే తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం దాంతోపాటు ఈ యొక్క యాక్సెప్ట్ మై జాయినింగ్ అనేది ఎక్కడ ప్రెస్ చేయాలి ఎలా చేయాలన్న దాని గురించి కూడా వీడియోలో కొంచెం క్లియర్గా డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మనం మన తెలుగు ఎడ్యుకేషన్ డెప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్లోకి వచ్చినట్లయితే మరొకసారి అయితే నేను క్లియర్గా అయితే చెప్తున్నా మనకు పీజీ సెట్ అనేది ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి ఓల్డ్ ఏదైనా కంపారిజన్కి ఏదైనా ఓల్డ్ డేటా తీసుకోవడానికి కూడా ఏది అయితే లేదు కాబట్టి మనం కంపారిజన్కి తీసుకోవాల్సింది ఏంటంటే ఏదైతే ప్రీవియస్గా ఇదే లెవెల్లో ఉన్న కౌన్సిలింగ్ అనేది ఏదైతే అయిపోయి ఉంటుందో దాని రిలేటెడ్గా ఎలా జరిగింది ప్రాసెస్ అన్నది బేస్ చేసుకొని మనం చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి రీసెంట్గా కంప్లీట్ అయిన కౌన్సిలింగ్స్లో మనకు యొక్క యాక్సెప్ట్ మై జాయినింగ్ జాయినింగ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది సేమ్ అలానే మనకు పీజీ సెట్లో కూడా ఉంటుంది అది ఓల్డ్ మనమైతే చూద్దాం అప్పుడు మీకు ఇప్పుడు న్యూ దానికి ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఒకసారి స్క్రీన్ పైన కనుక మీరు చూసుకున్నట్టయితే మనకు ఇది జాయినింగ్ రిపోర్ట్ అనమాట మెయిన్గా ఇది ఐసెట్ రిలేటెడ్గా బట్ ఐసెట్ పీజీ సెట్ మనకి దాదాపు ఒకే లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ కాబట్టి దాంతోపాటు ఒకే లెవెల్ ఆఫ్ అడ్మిషన్ ఉంటుంది కాబట్టి సేమ్ ఇలానే ఉంటుంది ఇదన్నే కాదు మెయిన్గా మనకు అన్నీ కూడా ఇలానే ఉంటుంది అనమాట ఇది మెయిన్గా జాయినింగ్ రిపోర్ట్ ఇందులో మెయిన్గా మీరు గమనించాల్సిన పాయింట్స్ ఏంటి అంటే మనకు పైన మీ డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే మెన్షన్ అయితే చేసి మెయిన్గా ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ అని కనబడిస్తుంది కదా కన్ఫర్మ్డ్ అని చెప్పి ఇది మెయిన్గా మీకు అయితే ఇంపార్టెంట్ ఇది మీకు స్పెసిఫిక్గా అయితే ఉండాలి ఏదైతే మీరు జాయినింగ్ అవుతుంటారో కాలేజ్లో అప్పుడు ఈ డాక్యుమెంట్ అనేది డెఫినెట్గా అయితే ఉండాలన్నమాట దాంతోపాటు మీరు ఎప్పుడు రిపోర్ట్ చేశారు ఆ డేట్ అయితే మెన్షన్ చేస్తారు దాంతోపాటు మీకు ఏ కాలేజీలో సీట్ అలాట్ అయింది అన్నది కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో క్లియర్గా అయితే ఉంటుంది దాంతోపాటు కన్వీనర్ రిలేటెడ్ ఒక సీల్ కూడా ఉంటుంది ఇది మెయిన్గా జాయినింగ్ రిపోర్ట్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది జాయినింగ్ రిపోర్ట్ రిపోర్ట్ మరి ఇది మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ ప్రొసీజర్ ప్రకారం దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి అన్నది ఇప్పుడు ఒకసారి అయితే చూద్దాం మెయిన్గా మీకు రిజల్ట్ రాగాలనే అంటే మీకు సీట్ అలాట్మెంట్ అవ్వగానే అక్కడ మీరు లాగిన్ అయితేనే మీకు ఇలా త్రీ ట్యాప్స్ అనేవి కనబడిస్తాయి అనమాట త్రీ ట్యాప్స్ ఏంటంటే ఒకటి అలాట్మెంట్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇంకోటి సెల్ఫ్ రిపోర్ట్ చేయడానికి ఇంకోటి మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ ఇచ్చింటారో వాటిని చూడడానికి కంప్లీట్గా ఇలా త్రీ అయితే కనబడిస్తాయి ఇందులో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేసి మీరు అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఎలా ఉంటుందని నిన్న వీడియోలోనే మనం క్లియర్గా తెలుసుకోవడం అయితే జరిగింది కదా సేమ్ అలానే డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ ద్వారా మీరు అలాట్మెంట్ ఆర్డర్ అయితే డౌన్లోడ్ చేసుకుంటారు ఆ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అన్న దాని మీద మీరు అనేది క్లిక్ చేయడం అయితే జరుగుతుంది దాని మీద అయితే క్లిక్ చేయాలి అలా క్లిక్ చేస్తేనే మీ సీట్ అనేది కన్ఫర్మేషన్ కి దాదాపు దగ్గరగా అయితే వెళ్తుంది అనమాట అలా క్లిక్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ ఏది విజిబుల్ అవుతుందంటే ఇలా మీ మీకు విజిబుల్ అనేది అవుతుంది ఇందులో మెయిన్గా మీరు గమనిస్తే ఇన్ఫర్మేషన్ మీ పైన డీటెయిల్స్ అయితే ఉంటాయి ఆ తర్వాత కింద సింపుల్గా యాక్సెప్ట్ మై జాయినింగ్ అని మనకి ఇలా అయితే బ్లూ కలర్లో ఒక బటన్ అయితే కనబడిస్తుంది ఇది మెయిన్గా రిలేటెడ్ రిలేటెడ్గా బ్లూ కలర్లో ఉంది మేబీ పీజీ సెట్ రిలేటెడ్గా ఇంకొక కలర్లో ఉండొచ్చు బట్ ప్రొసీజర్ మాత్రం ఒక్కటే ఎక్కడైనా సరే మనం ప్రొసీజర్ స్టడీ చేయాలి కానీ అందులో స్పెసిఫిక్గా ఇలానే ఉంటుంది ఇలానే ఉంటుంది రైట్ సైడ్లో ప్రెస్ చేయాలి లెఫ్ట్ సైడ్లో ప్రెస్ చేయాలి ఇలాంటిది ఏది కూడా చూడకూడదు జస్ట్ ప్రొసీజర్ ఎలా అప్రోచ్ అవ్వాలి అన్నది మనం నేర్చుకోవాలన్నమాట కాబట్టి ఇక్కడ యాక్సెప్ట్ మై జాయినింగ్ అని ఉంది కదా దీని మీద క్లిక్ చేయగానే నేను స్టార్టింగ్లో చూపించాను చూడండి అలాట్మెంట్ ఆర్డర్ ఇది మనకు ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది సింపుల్గా మనకు కింద ప్రింట్ అనగా అయితే కనబడిస్తుంది దాని మీద క్లిక్ చేసి దీన్ని ప్రింట్అవుట్ తీసుకోవాలి ఇలా చేసి ఇది ప్రింట్అవుట్ అలాట్మెంట్ ఆర్డర్ వచ్చింది కదా దాన్ని ప్రింట్అవుట్ ఈ రెండు తీసుకొని మీరు కాలేజ్కి వెళ్ళి సబ్మిట్ చేస్తే మీ సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది ఇక అంతకుమించి రెండో ప్రాసెస్ అయితే లేదు మేబీ మీరు ఈ రెండు సబ్మిట్ చేసేటప్పుడు మీ యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా తీసుకెళ్ళినట్టయితే వాటిని వాళ్ళు వెరిఫై అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక అంతకుమించి రెండో ప్రాసెస్ అయితే లేదు చూసారు కదా ఫ్రెండ్స్ జాయినింగ్ రిపోర్ట్ అనేది ఎలా ఉంటుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే మనం ఫేస్ చేస్తున్న ఇష్యూస్ అనేది ఫస్ట్ టైం దాని గురించి హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా అట్లీస్ట్ వాట్ వాట్ ద ప్రొసీజర్ ఇలాంటివన్నీ మనం కొంచెం ముందుగానే వేరే జరిగిన సిచ్యువేషన్స్ కంపేర్ చేసుకొని వేరేకి ఏదైతే కౌన్సిలింగ్ జరిగింటే వాటికి రిలేటెడ్గా ఒక ఐడియా తెచ్చుకున్నట్టయితే అప్పుడు మనకు ఇంకొంచెం మనది వచ్చినప్పుడు కొంచెం ఫ్రీగా మూవ్ అవ్వడానికి కానీ కొంచెం ఒక నాలెడ్జుల్గా మూవ్ అవడానికి కానీ మనకి స్కోప్స్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట అందుకని ఇలా చెప్పడం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మెయిన్గా జాయినింగ్ రిపోర్ట్ ఆ తర్వాత అలాట్మెంట్ ఆర్డర్ ఎలా డౌన్లోడ్ చేయాలి యాక్సెప్ట్ మై జాయినింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అలా ఎలా ఉంటుంది అన్నీ కూడా మీకు క్లియర్గా అయితే తెలిసాయి కదా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో అయితే తెలుసుకున్నది వీడియో అయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చెప్పుకోకుండా చూస్తున్నట్డితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి